జనసేన అధ్యక్షుడు వాళ్ళ పేరు మార్చేస్తే బాగుండు నాకు తెలిసి. వాళ్ళు జనసేన పేరు తీసి చంద్రసేన అని పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయనకి. నిన్న ఈ ప్రాంతంలో ఏ గంజాయి పండుతుంది, ఆ గంజాయి పేరేంటి, మనకెలాగా శీలం లేదు, దాని పేరు శీలావతి అని చెప్పి చెప్పావు. ఆ శీలావతి తీసుకొని మాట్లాడినట్టుగా ఉంది నేను చూసి. ఆయన ప్రసంగం అంతా కూడా మొదలు పెట్టినటువంటి ప్రసంగం ఏమని మొదలు పెట్టాడు, నేను యువకుల కోసం పెట్టాను సమావేశం, ఈ ప్రాంతంలో యువత కోసం పెట్టాను, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువకుల కోసం పెట్టాను, ఎవరిని తిట్టడానికి కాదు అన్నాడు. మొదలుపెట్టిందే ఆ ప్రసంగంతో మొదలుపెట్టి 45 నిమిషాలు తిట్టావు మమ్మల్ని. ముఖ్యమంత్రి గారిని తిట్టావు, మా సమాచార మంత్రిని తిట్టావు, అందరిని తిట్టి 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 అలసిపోయి చివరికి ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయావు. సరే మీ తాలూకా తీరు నిన్న ఏ రకంగా ఉందంటే ఆంబో తోక్కి కమ్మ కడితే ఏ రకంగా గమ్యం లేకుండా పరిగెడుతుంది మనందరికీ తెలుసు. సో నీవన్నీ కూడా నిన్న ఎలా ఉన్నాయంటే నీ స్పీచ్ అంతా కూడా ఆంబోత్ రంకెలు, నీ నోటి నుంచి వచ్చినటువంటి బొంకులు అన్నీ కూడా ఏ రకంగా మాట్లాడావు అనేటువంటిది చూశాం. ఈ తీరు చూసిన తర్వాత ఎవరికన్నా సహజంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వారు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక అంబిషన్, ఒక గోల్ అనేటువంటిది ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఇగో ఈ సిద్ధాంతాల కోసం ఈ రాజకీయ పార్టీని పెట్టాం, ఇది మా టార్గెట్, దీన్ని చేరుకోవడానికి ఈ రాజకీయ పార్టీ అనేటువంటిది ప్రయత్నం చేస్తుంటుంది అనేటువంటిది సహజంగా ఒక రాజకీయ పార్టీ. మన రాజకీయ పార్టీకి ఒక విధానం కానీ ఒక ఎజెండా కానీ అనేటువంటిది లేదు, అది మొదటి నుంచి తెలిసినటువంటి అంశం. సో వీటన్నిటి క్రమంలో మీరు మాట్లాడింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని మూడు ముక్కల ముఖ్యమంత్రిని, రాంబాబు గారిని సంబరాలు రాంబాబు అని, రోజా గారిని డైమండ్ రాణి అని. సరే ఇక నా గురించి ఏమన్నాడు మీ అందరికి తెలుసు, నీచ్ కమీన్ కుత్తే. ఆయనకి ఏ ఎవరు రాస్తున్నారో కానీ డైలాగులు ఏ సినిమాలో గుర్తొచ్చిన డైలాగులు చెప్పావని సరే మాట్లాడావు. రాష్ట్రానికి ఐటీ మంత్రి వాడు ఉన్నాడు, వాడిని ఏదో ఏదన్నా మాట్లాడనొచ్చు, మనం ఏదన్నా అనొచ్చు అని, ఏదో ఏదో కాపుల మీద ఈయనకి ఏదో పేటెంట్ ఉన్నట్టు. ఆంబోతు రాంబాబు గారిని లేకపోతే గుడివాడ అమర్నాథ్ని వీళ్ళు నా కులానికి చెందిన వారు, వాళ్ళందరి మీద నాకు హక్కు ఉంది, నేను ఏదన్నా తిడతాను ఏదన్నా మాట్లాడతాను అనేటువంటి విధంగా మాట్లాడావు. సరే నా పేరు నీకు తెలియదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ప్రజలకి ఏ రకమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నాయనేటువంటిది అందరికీ తెలుసు. నా తండ్రి గుడివాడ గురునాథరావు గారి గురించి తెలుసు, మా తాత గుడివాడ అప్పన్న గురించి తెలుసు, దాదాపు 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చి మీ నాన్న కానిస్టేబుల్ కాకముందు లేదా నీకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి మీ అన్నయ్య చిరంజీవి పునాదిరాళ్ళు సినిమా రాకముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం ఉన్నది. నీలాగా సన్నాసి రాజకీయం చేసేటువంటి కుటుంబం కాదు, నీలా అమ్ముడిపోయేటువంటి రాజకీయాలు చేసినటువంటి కుటుంబం కాదు, నీలా ప్యాకేజీలకి తాళాలు కొట్టేటువంటి కుటుంబాలు కాదు మావి. మా తాత ఎమ్మెల్యే, మా నాన్న ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి, నేను మంత్రి. సిగ్గుందా అసలు మా గురించి మాట్లాడడానికి నీకు అసలు మాట్లాడేటువంటి హరితకు హక్కు ఉందా నీకు? మొట్టమొదటి పెందుర్తి నియోజకవర్గం స్థాపించినప్పుడు మా తాత మొట్టమొదటి ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గానికి. నువ్వు లాగులు వేసుకుని తిరుగుతున్నావేమో, పుట్టేవో లేదు కూడా తెలియదు. ఇటువంటి వ్యక్తులవి నువ్వు వచ్చి మా గురించి మాట్లాడతావు, మమ్మల్ని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతావు, నోరు ఉంది కదా, సినిమా డైలాగ్ రాసిన పక్కన ఉన్నారు కదా, ఏదన్నా వీళ్ళు అనొచ్చు అనేటువంటి ఆలోచన ఇది. అసలు ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి
నాయకత్వం చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఈ ఈ వ్యక్తి ఏమో మొదట ఏమన్నాడు, నాకు తెలిసింది పోరాటమే, నాకు పోరాటం తప్పితే ఏమీ తెలియదు, నేను క్షతగాత్రుణ్ణి అని చెప్పి పోరాటం అన్నాం. మరి చివరికి నీ ఆరాటం ఏమైపోయింది? చివరికి మనకు వచ్చింది ఏంటంటే, చివరికి ఆఖరికి ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అన్నాం. అది చెప్పవచ్చు కదా, ముందు ముందు నేను చెప్పేది. ఎందుకు మళ్ళీ ఈ సినిమా 14 రీల్ నడపడం ఎందుకు చెప్పు? నాకు తెలియగలుగుతాను. సినిమా హెడ్డింగ్ ఒక పేరు, హెడ్డింగ్కి లోపల ఉన్నటువంటి స్టోరీకి సంబంధం ఉండదు, చెప్పేటువంటి డైలాగులకి సినిమా స్క్రిప్ట్కి సంబంధం ఉండదు. అందరు రాసిచ్చింది, అన్ని అందరు రైటర్లు రాసిచ్చింది. ఒక సినిమా చదివిస్తే ఎలా చెప్పు? అన్ని సినిమాలు వకీల్ సాబులో డైలాగులు చెప్పేసి, కొత్తగా వచ్చే సినిమాల్లో ఉండేటువంటి డైలాగులు, అన్ని సినిమాల్లో డైలాగులు కలిపి ఒక సినిమాలో చెప్పేసి ఎలా చెప్పు? నాకు తెలియగడుగుతాను. ఓ పక్కేమో కొన్ని డైలాగు పోరాటమే నా జీవితం అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తాడు, నీకు ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం అని చెప్పి చంద్రబాబు రాస్తాడు. ఇంకా నీకు బూతులు రాయడానికి బూతులు తట్టడానికి నీకు ఎవరు రాయక్కర్లేదు, నీకు సొంతంగా మనకి అవచ్చు కాబట్టి అవి సొంతంగా మనం మాటలు రాసుకుంటాం. మీరు చంద్రబాబు నాయుడు గారు 2.5 గంటలు ఏం చేశారని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఏదో అనేసుకుంటారట. ఎవరి గురించి, దాని గురించి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు, నేనే చెప్తాను 2.5 గంటలు ఏం మాట్లాడుకున్నామని చెప్పి చెప్పావు. ఏం చెప్పావు? లోపలికి వెళ్ళిన తర్వాత 15 నిమిషాలు కుశల ప్రశ్నలు వేసుకున్నారట కుటుంబం గురించి, 18 నిమిషాలు ఏమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి, ఇరిగేషన్ మంత్రి గారి గురించి మాట్లాడుకున్నారట, 28 నిమిషాలు ఏమో ఐటీ శాఖ మంత్రి గురించి మాట్లాడుకున్నారట, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నారట. ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అంటే తెలుగులో చెప్తే రాజకీయ వ్యభిచారం అంటారు, ఇంగ్లీష్లో చెప్పాను కొంచెం అర్థం అవుతుందండి అందరికీ. పొలిటికల్ ప్రాస్టిట్యూట్ వెళ్ళి చంద్రబాబు నాయుడు పక్కన ఒక ఇంట్లో ఇద్దరు తాళం వేసుకుని కూర్చుంటే ఏడు చేస్తారండి ఎదురున్న చంద్రబాబు నాయుడు ఇద్దరు 2.5 గంటలు రూమ్ లో కూర్చొని దేశం గురించి మాట్లాడుకున్నారంటే నమ్మడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, నీకెంత నాకెంత నాకెన్ని నీకెన్ని ఇవే కదా మీరు మాట్లాడుకునేవి. మళ్ళీ అంటాడు చివరాఖరికి, ఈ గౌరవం తక్కువ చూసుకుంటాను, 15 సీట్లు పోటీ చేస్తావా? 15 పదా. సో ఇవన్నీ నిన్న మాటలు చెప్పాడు. నాకు 10 మందిని ఇస్తే చాలు అంటాడు, 10 మంది. నీకు 3 ఇస్తే చాలు, 10 మంది ఎందుకు నీకు? సరే నీకు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరు తెలియదు, కొన్ని నీ భార్య పిల్లల పేర్లు చెప్తావు ఒకసారి, గుర్తున్నాయి ఎవరన్నా నీకు? చెప్పగలవా? స్పీడ్గా అడిగితే చెప్పగల సమాధానం వెంటనే, నీ భార్య పేరు ఏంటంటే? మనకు అది గుర్తురాదు. సరే నా గురించి ఎందుకులే, నా పేరు అలా నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. నీలాంటి నోట్ అంటే నా పేరు రాకపోవడం మంచిదని నా అభిప్రాయం. స్పీడ్ కడితే మన భార్య పేరు చెప్పలేం మనం. ఈయన వచ్చి ఊరోళ్ళందరికీ నీతులు చెప్తాడు, మళ్ళీ అంటాడు ఏవో చెప్పాడండి, నిన్న పెద్ద పెద్ద మనుషులందరి పేర్లు చెప్పాడు, గిడుగు రామ్మూర్తి గారి పేరు, శ్రీశ్రీ గారి పేరు, జాషువా గారి పేరు, లాల్ బహదూర్ శాస్త్రి వచ్చి ఈయన్ని తిరిగితేనట ఈయన పడతాడట, ఇంకెవడన్నా ఏమన్నా అంటే పడ్డట. వీళ్ళందరూ వెళ్ళి ఈ పిల్లలందరూ వెళ్ళి మీ అమ్మ నాన్నకు చెప్పండి, నా గురించి చెప్పండి, మా నాయకుడు ఇలా చెప్పాడు అని చెప్పి చెప్పండి అని చెప్పి అని ఒప్పించాడు. ఏం ఒప్పించు? 3 పెళ్లి చేసుకోమన్నా. మా నాయకుడు 3 పెళ్లి చేసుకోమన్నాడు, అమ్మ అమ్మ నాన్న నాన్న. మా నాయకుడు సమావేశానికి వెళ్తే 3 పెళ్లి చేసుకోమంటున్నాడు, చేసుకోమంటారా లేదా అని అడగమంటావా? మా నాయకుడు పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడిని పలకి మోయడానికి, మేము ఈయన్ని మోయడానికి వెళ్తే ఆయన ఏమో ఆయన్ని మోయమంటున్నాడు. ఇవన్నీ చెప్పడానికి నువ్వు సమావేశం పెట్టాలా?